Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Modi Amit Shah Chetiki, Brahmastra Mandinchana, Chandrababu. TDP Adhineta, Chandrababu Kendranga, Ipudu Kotta Rajakeyam Modalaindi. Karnulu Paryatanalo Bhaganga, Chandrababu, ee ennikalalo gelipiste sare. లేకుంటే ఇవే చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలంటూ ఆయన వ్యాఖ్యలను వ్యంగ్యంగా సమర్థిస్తున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి చంద్రబాబు తాజా వ్యాఖ్యలు అస్త్రంగా మారనున్నాయి. కొత్త ఆశలకు అవకాశంగా మారుతున్నాయి. చంద్రబాబు ప్రజల్లో సానుభూతి కోసం ఎమోషనల్ రాజకీయాన్ని మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబు ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పుడు సెంటిమెంట్ పంచుతూ ఎమోషనల్ డైలాగ్స్తో ముందుకు వెళుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో గెలవకపోతే ఇక తాను రాజకీయాల్లో ఉండననే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ బీజేపీకి ఏపీలో దాదాపుగా ఒకే రకమైన ఓటు బ్యాంక్ గతంలో బీజేపీతో పొత్తు కారణంగా టీడీపీ లాభపడింది, కానీ బీజేపీకి దీర్ఘకాలికంగా కలిగిన ప్రయోజనం లేదని కమలం పార్టీ నేతలు పలుమార్లు ప్రస్తావించారు. తాజాగా ప్రధాని మోడీ విశాఖ పర్యటనలోనూ ఏపీలో పార్టీ బలం పెంపుపైన చర్చలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ ఏపీలో బీజేపీ ఎదుగుదలపైన ఫోకస్ పెట్టిన సమయంలో ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. అటు చంద్రబాబు జనసేన ఇటు బీజేపీతో కలిసి ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. అటు పవన్కు ప్రధాని భేటీతో బ్రేకులు పడినట్లు ప్రచారం సాగుతోంది. ఇక వచ్చే ఎన్నికలలో గెలుపు ఖాయమని చెప్పాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చంద్రబాబులోనే నమ్మకం లేదా అనే భిన్న కోణంలో చర్చ మొదలైంది. ఇదే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో నిజంగా టీడీపీ ఓడిపోతే ఆ స్థానం భర్తీ చేసేందుకు బీజేపీ ముందుకు వస్తుందని స్వయంగా వైసీపీ మంత్రులే చెబుతున్నారు. ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తులైన మోదీ, అమిత్ షా ద్వయానికి తాజాగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో కొత్త అస్త్రం అందించినట్లయిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటి వరకు వైసీపీ నేతలు వరుసగా చంద్రబాబు వ్యాఖ్యలపైన స్పందిస్తున్నా తమ పార్టీ అధినేత వ్యాఖ్యలకు మద్దతుగా టీడీపీ నేతలెవరూ ముందుకు రాలేదు. వాస్తవంగా బీజేపీ రానున్న ఎన్నికలలో టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదని, పవన్ను దూరం చేసే ప్రయత్నం చేస్తోందనేది ఓపెన్ సీక్రెట్. ఈ సమయంలో చంద్రబాబు కారణం ఏదైనా తాజాగా చేసిన వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అయ్యే ప్రమాదం పొంచి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు బీజేపీ నేతల్లో భవిష్యత్ పైన ఆశలు పెంచేవిగా ఉన్నాయనేది వారి అంచనా. దీంతో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యల ప్రభావం ఓటర్లలో ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి.